టూరింగ్ సీఎంస్ కింద మారదాం అనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు మా చిన్నప్పుడు మా ఊర్లో రెండు గ్రూపులకి రెండు నాలుగులు ఎనిమిది వార్డులు వచ్చినాయి. ఒక ఇండిపెండెంట్ ఏ గ్రూప్కి చెందిన వ్యక్తికి ఒక వార్డు గెలిచాడు, తొమ్మిది వార్డులు. ఒక గ్రూప్ ఆయనకే ఇదేంటి ప్రెసిడెంట్ ఇచ్చేసింది. ఆ రకంగా అదేంటి ఆపర్చునిస్ట్ ఒక రకంగా అవకాశవాదం అయింది. అలా కాకుండా నీకు కమిట్మెంట్ ఉంటే ఎన్నికల ముందే నువ్వు ఒకటయ్యి ఎందుకు పోటీ చేయట్లేదు? కనీసం తెలంగాణలో పోటీ చేసి ఇక్కడ ఎందుకు చేయట్లేదు అది ఆయన? లేకపోతే వాళ్ళు మాయావతి మమతా లేకపోతే రాహుల్ గాంధీ అందరూ చేతులు ఎత్తుకుని ఎక్కడో చోట నిలబడుతుంటారు, కానీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఎందుకు కలవట్లేదు? అంటే ఇది డెఫినెట్ అవకాశవాద రాజకీయం. ఎవరి కాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఇంటెన్షన్స్, ఎవరి కాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని నేను చెప్పిన ఒక వార్త అయిపోయి మమతాకి లేదా ఓపెన్, మాయావతికి లేదా? అంటే వాళ్ళు పెద్ద రాష్ట్రాలు, మాయావతి అంటే 80 స్థానాలు నీ ఉత్తరప్రదేశ్కి, మమత అంటే 42 స్థానం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది కదా. నాకు తెలిసిన కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వాళ్ళు కూడా చెబుతున్నారు, చంద్రబాబు కూడా అంతా చేసినాక నువ్వు ఉండు అని ఎవరినంటే ఉన్నావని ఉంది. ఈయన నాకు వద్దు నేను ఉండను అని ఒకప్పుడు అన్నాడు దేవగౌడ. ఇప్పుడు ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. అందరూ కనుకంటే ఉందామని ఉంది. కేసీఆర్కి ఉంది అంటే దాని ఛాన్స్ నీకు 1%, 0.1% నేను చెప్పలేను, బట్ ఉంది. చివరికి ఏదైనా ఒక రోల్ ప్లే చేసి అల్టిమేట్గా నెంబర్స్ ఎవరికి ఎన్ని వస్తాయి? ఇప్పుడు ఈ 89లో ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెట్టారు. పెట్టినప్పుడు జాతీయ నాయకులు అందరూ వచ్చారు. అప్పుడు ఆయన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా తీస్తున్నాడు. ఆ మేనకా రోల్ మీనాక్షి శేషాద్రి. వాళ్ళు నాయకులు వచ్చేటప్పటికి ఈయన స్టూడియోలోనే షూటింగ్లో ఉన్నాడు. వాళ్ళందరినీ బారుగా నిలబెట్టి ఆ మీనాక్షికి పరిచయం చేశారు. ఆయన ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఈయన దేవిలాల్ గారు, ఈయన జ్యోతి బోస్ గారు, ఈయన అద్వానీ గారు, వాజ్పేయి గారు, విపి సింగ్ గారు, అందరిని ఇంకా పెద్ద పెద్ద వాళ్ళంతా అందరినీ పరిచయం చేశారు. అయ్యారు ఆమెకి, ఆమెను వాళ్ళకి చేయటం కాదు గుర్తుపెట్టుకోండి, ఆమెకి చేశారు. అసాగింది ఆయన రోజులు అయ్యి, ఆయనకు ఉన్న సీట్లు ఎవరికి లేవు. మాకు 2 ఉండేవి, ఆయనకి 29 ఉండేవి. తర్వాత ఎన్నికలైన 89 ఆయనకి 2 వచ్చినాయి. అక్కడ విపి సింగ్ ప్రధాని అయ్యాడు, వైజాగ్కి వచ్చాడు. వస్తే దీని మీద స్టేజ్ మీద కూడా ఎన్టీ రామారావు సీట్ లేదు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి అల్టిమేట్గా ఇట్ ఈస్ నెంబర్స్ గేమ్. ఈ కూడా తెలియదా ఈ చంద్రబాబుకి కేసీఆర్కి అని నేనేమనుకోను, వాళ్ళకి తెలుసు. కానీ ఇందాక నేను చెప్పినట్టుగా రేపు ఏదైనా జరిగితే, ఒక అద్భుతం జరిగితే, ఒక అనుకోని పరిణామం జరిగితే నాకు ఒక అవకాశం, అంటే గుంటకాడనక్క అనేది కరెక్ట్ వర్డ్ కాదు, కానీ మోర్ ఆర్ లెస్ అంతే ఒక ఆపర్చునిటీ నాకు కూడా ఏదన్నా దొరుకుతుందేమో చూద్దాం అనేటటువంటిది ఇది గ్యారంటీ కూడా. ఇంకొక విషయం ఇది కూడా చెప్పాలి, ఇందాకది అది ఇక్కడితో ముగిద్దాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2 మాటలు చెబుతున్నారు. 1 హ్యాకింగ్ చేయొచ్చు అని చెబుతున్నారు. 2 వాళ్ళు రష్యన్స్ అని కూడా చెబుతున్నారు. 3 ఆయన దగ్గరికి ఒక 5 కోట్లు ఇస్తే నేను చేస్తానని వచ్చారని కూడా చెబుతున్నారు. మరి తక్కువ అంటే తక్కువ 2000 కోట్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టినప్పుడు ఒక 5 కోట్లు ఆయనకు కూడా ఇచ్చి ఆ ప్రయత్నం కూడా చేసి ఉండరా అని నేను ఎందుకు అనుకుంటాను? రైట్ రైట్. అనురాధ గారు ఇప్పుడు అనకు అంటలేదు అంటూనే గుంటకాడ నక్కలా చూస్తున్నారని ఆయన కామెంట్ చేసేసారు. ఇంకోటి ఆపర్చునిటీస్ అంటే ఒక రకంగా అవకాశవాద రాజకీయాల్లో భాగంగా ఒకవేళ ఛాన్సే వస్తే ప్రధాని కావుదాం అనే ఉద్దేశంతో చేస్తున్నారనేది ముఖ్యంగా మీరు చెప్పాల్సింది. కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది, ఇంకా ఒక బులుబుల్లు అడుగులు వేసుకుంటుంది. అటు మనం ఇంకా నిర్మాణం చేసుకోవాలి, పరిశ్రమలు పెట్టుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలి, ఇన్ని పనులు ఇక్కడ పెట్టుకుని నేషనల్ పాలిటిక్స్లో అంత యాక్టివ్గా తిరుగుతూ జాతీయ రోల్కి వెళ్ళిపోవడం అనేది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసింది కాదా, చేస్తున్నారు కాదా అనేది. ఇంత అంటే ఈ విషయం ఇంత అవగాహన లేకుండా అందరూ ఎట్ట మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి దానికి కూడా ఒక ఖచ్చితంగా ఒక లాభం అనేది ఉండి తీరాల్సిందే. లాభం లేకుండా ఎందుకు చేస్తాం? మేము కూడా చెయ్యం. ఏంటి మా లాభం? ఏంటి కేంద్ర నిధులు రావాలి, ప్రత్యేక హోదా కావాలి, దానికి అందరు మద్దతు కావాలి. అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు ఈ కోడికత్తి పార్టీను ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ తప్ప అందరూ మద్దతు పలికారు. 120 మంది ఆ రోజు అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలికారు. ఇది ఎలా వచ్చిందంటారు?
ఏ రకంగా వచ్చిందన్నారు. తర్వాత గ్లోబల్ ఇష్యూస్ కొన్ని ఉంటాయి, ఎగ్జాంపుల్ ఈసీ, ఈసీ కమిషన్ మీద, దాని మీద ఖచ్చితంగా ఓవరాల్గా వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఎవరికి కక్షలు ఉండవు కదా. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, టెక్నాలజీని నెగిటివ్గా కూడా తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి, అందరూ ఫైట్ చేద్దామనే ఆలోచన ఉండాల్సింది పోయి ఈ రకంగా వీళ్ళు ఊరికనే కేసులు ఉన్నాయని చెప్పి వైసీపీ, అలాగే కేసీఆర్ ఏమో ఎప్పటికైనా వాళ్ళ అమ్మాయికి కేంద్ర మంత్రి పదవి కావాలని ఆయన, ఈ బీజేపీ ముగ్గురు కలిసి ఈ మాటలు మాట్లాడటం ఏంటి. తర్వాత గోటికాడ నక్కలు ఇవన్నీ కూడా వారు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను వాటిని తీవ్రంగా ఖండిస్తున్నా. వారు ఉపసంహరించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి మా ప్రధానమంత్రి చేసిన ఘనత ఉంది, ఈ డిక్టేట్ చేసిన ఘనత ఉంది, అబ్దుల్ కలాం లాంటి ఒక ప్రెసిడెంట్ చేసిన ఘనత వారికి ఉంది, బాలయోగి గారి ఒక ఎస్సీని, ఒక బాలయోగి గారిని స్పీకర్ చేసిన ఘనత ఉంది. ఆ రోజు 5 కేంద్ర మంత్రి పదవులు వాజ్పేయి గారు ఇస్తానంటే కూడా మాకు అవసరం లేదు, మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి డెవలప్మెంట్ చేయించుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మీరు ప్రధానమంత్రి అవుతారా అవుతారా అని అంటే, ఎక్కడన్నా కావాలంటే రాసిస్తాను, నేను మాత్రం ప్రధానమంత్రి అయ్యే ఉద్దేశం నాకు లేదు, నాకు ఈ ఆంధ్ర రాష్ట్రం చాలు, ఆంధ్ర రాష్ట్రం నేను అభివృద్ధి చేసుకుంటే చాలు అని చెప్తా ఉన్నారు. ఒక ఇప్పుడు ఒక దేశ ప్రధాని కేవలం పార్లమెంట్కి 19 రోజులు మాత్రమే వచ్చి 200 రోజులు విదేశాల్లో శుభ్రంగా జల్సాలు చేస్తుంటే, ఇక్కడ ఎవరో ఒక సీనియర్ నాయకుడు టేక్ ఓవర్ చేసి ఇక్కడున్న సమస్యలన్నీ తీర్చాల్సిన అవసరం ఉందా లేదా, ఒక టీం వర్క్ చేయాల్సిన అవసరం ఉందా లేదా. మీరు కరెక్ట్గా ఉంటే, మీరు కరెక్ట్గా ఉండి మీరు అన్ని కరెక్ట్గా చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు డెమోక్రసీని పరిరక్షించే పరిస్థితి లేదు, ఎక్కడా కూడా లేదు. దీన్ని మీరు వేరే రకంగా మాట్లాడటం, అలాగే ఇందాక ఆయన మాట్లాడారు, ఒక పక్క మీరేమో వైసీపీకి ఓటు పడింది అంటున్నారు, ఇంకో పక్క 130 సీట్లు వస్తాయని అంటున్నారు, ఎలా అంటున్నారని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఎందుకంటే ఒక చోట 40,000-50,000 మెజారిటీ వచ్చేదాకా వచ్చే చోట ఈ రకంగా ఈవీఎంలు పనిచేస్తే మేము 2,000 మెజారిటీ, 1,000 మెజారిటీతో మేము సరిపెట్టుకోవాలా? నేనే కాదు ఎవరైనా సరిపెట్టుకోవాలా? రైట్ మేడం, అసలు ఇది ఇండివిజువల్ ఎందుకు కలిపి ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు చేయాల్సిందే, ఒక్క నిమిషం అండి, పొద్దున్న పులివెందుల్లో ఓటేసి అక్కడ ఓటేసి సాయంత్రం వెళ్ళి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టినాడు అతను ప్రతిపక్ష నాయకుడు, దాని గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీకు అసలు ఆంధ్ర రాష్ట్రం పట్ల కానీ 5 కోట్ల ప్రజానికం పట్ల కానీ మినిమం కట్టసి లేదు, మినిమం న్యాయం జరిగినట్టన్నా కనబడాలి కదండి. న్యాయం చేయకపోయినా అలా కూడా లేకుండా విచ్చలవిడిగా బిహేవ్ చేసే ఆ ప్రతిపక్ష నాయకుడు ఇన్ని రూల్స్ మాట్లాడుతున్నారు, ఇన్ని రూల్స్ మాట్లాడినప్పుడు, ఇన్ని మాట్లాడుతున్నప్పుడు మీరు అసలు ప్రతిపక్ష పాత్ర ఎందుకు పోషించలేదు? ఎందుకు అసెంబ్లీకి రాలేదు? రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్దాం. రాజశేఖర్ గారు, ముఖ్యంగా మన టూరింగ్ సీఎంస్ కింద ఈ 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మారనేది ఒక ఆరోపణ అయితే మీ మీద ప్రధానంగా వస్తున్నది. మాకు 17, మీకు 25, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 25, కలిపితే 42 తోటి చంద్రశేఖరరావు గారు ప్రధానమంత్రి రేసులో ఉంటారు అనేది టీఆర్ఎస్ చేస్తున్నటువంటి క్లెయిమ్గా ప్రచారంలో ఉంది. అంటే మిమ్మల్ని కూడా కలిపేసుకుంటున్నారు. ఇప్పుడే కొత్తగా రాష్ట్రాలు ఏర్పాటైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇద్దరు సీఎంల గురించి, టూరింగ్ సీఎంల గురించి స్పందించాల్సినటువంటి బాధ్యత వైసీపీ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే మిమ్మల్ని కూడా వాళ్ళు కలిపేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓవరాల్గా ఈ ఇష్యూని మీరు ఎలా చూస్తారు? సాయిరామ్ గారు, మొట్టమొదటిసారిగా అనురాధ్ గారు మాట్లాడినటువంటి మాటలు, 2 మాటలు కానీ ఒక 1 మినిట్లో అది ఆరోపణ కనుక 1 మినిట్లో అవగొట్టేసి తర్వాత ఈ సబ్జెక్ట్కి వచ్చాను. ఏది ఆరోపణ? నేనేం ఆరోపణ చేయలేదండి, ఉన్నాయో చెప్పాను. అసలు నేను ఆరోపణలు చేయను. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాను, ముందు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నా. మీరు పెట్టుకొని మాట్లాడండి, ముందు నోరు దగ్గర పెట్టుకొని. ఏంటి నోరు దగ్గర? ఏంటి ఆ భాష అంటే? ఆ భాష అంటే నోరు దగ్గర పెట్టుకొని దొంగల పార్టీ అంటే? ఏంటి తెలుగు దొంగల పార్టీనా? ఎంత సేపు తెలుగు దొంగల పార్టీనా? ఒక్కొక్కటి ముందు మాటల్లో కూడా ఫ్యాక్షనిజమే, చేతల్లో ఫ్యాక్షనిజమే. ఏంటి బెదిరిస్తే ఎవడు బెదరట్? అడ్డగోలుగా మాట్లాడుతూ ఎవరు బెదర్? ఇక్కడ మాట్లాడండి. ఏంటి
గతంలో ఇదే బీజేపీ తోటి గతంలో బీజేపీ తోటి 4 సంవత్సరాలు ఉన్నారు ఈ 4 సంవత్సరాల్లో జాతీయ రాజకీయాల్లో బీజేపీతో కలిసిండి అధికారంలో ఉన్నటువంటి కేంద్రంతో కలిసిండి ఈ రాష్ట్ర ప్రజలకు ఏం సాధించుకొచ్చారు ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఈ 4 సంవత్సరాల్లో వనగూర్చినటువంటి ప్రయోజనాలు ఏంటి కేవలం మేము మీ పార్టీలో కలిపేస్తాం మా పార్టీనల్ని ఎల్లి ఒప్పందం చేసుకున్నారు जरूरी व्यक्तులు శ్రీలక్ష్మి గారిని నైతిక రాజశేఖర్ గారు మేడం వన్ మినిట్ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు డిసిప్లిన్ దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు డిసిప్లిన్ మైండ్ లో పెట్టుకొని మెదలుకుని ఊరుకుంటా లేదంటే ఆ ఏళ్ళు తగ్గొస్తా నేను రాజశేఖర్ గారు ప్రధానంగా ఇప్పుడు ఈ కేసీఆర్ గారు మీకు ఏ సీన్ లేదు ఏలు చూపించినంత మాత్రానా ఏలు చూపించినంత మాత్రానా లేదా బెదరగొట్టినంత మాత్రానా ఇక్కడ ఎవరు బెదిరిపోరు ఇక్కడ ఎవరు బెదిరిపోరు ఇక్కడ ఎవరు బెదిరిపోరు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా కుదరదు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా కుదరదు ఇక్కడ ఏంటి కుదరదు రాజశేఖర్ గారు వన్ మినిట్ లో మీరు కంప్లీట్ చేసేయండి అంటే ఇప్పుడు రైట్ దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు ఓన్లీ కేసీఆర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి రేసుకు పోటీ పడడం మీద మీ ఒపీనియన్ ఏంటి మళ్ళీ 1 మినిట్ అవకాశం ఏంటండి ఒక్క నిమిషం అంటే మనం ఫెయిర్ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి ఏమండి కేసీఆర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులు మీరు ఇంకా టీడీపీ వ్యవహారం పక్కన పెట్టండి కేసీఆర్ చంద్రబాబు నాయుడు రాష్ట్రాల అభివృద్ధిని పక్కన పెట్టి జాతీయమైనటువంటి రోల్ కోసం తాపత్రయపడ్డాన్ని మీరు ఎలా చూస్తారు వైసీపీ ఎలా చూస్తుంది కుదరదు జరగదు ఫ్యాక్షనిజం లాగా తీసుకొచ్చి డిబేట్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఎవరు ఊరుకోరు ఇక్కడ అంటే సబ్జెక్ట్ మళ్ళీ చెప్పండి
కంటిన్యూ చేద్దాం. ఓన్లీ జస్ట్ చంద్రబాబు నాయుడు అండ్ కేసీఆర్ లో నేషనల్ రోల్ కోసం తాపత్రయపడుతున్నటువంటి విషయం మీద ఏంటి క్లారిటీ? చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఒకటేనండి, ఒక నిమిషం ఆవండి, కొద్దిగా ఆగమనండి. పంపుల దగ్గర తగాదాలు కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి మొదలు పెట్టారు. నిస్సిగ్గుగా మహిళల మీద దాడి మీరు మొదలు పెట్టారు, నేను కాదు. కుదరదు ఇలా మాట్లాడితే, కుదరదని చెప్పడానికి నువ్వెవరు? నువ్వెవరు అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ ప్రతిపక్ష అధినేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటానని క్లెయిమ్ చేసుకోవట్లేదు. కానీ వీళ్ళిద్దరూ అంటే నిజానికి ఇటు చంద్రబాబు నాయుడు కానీ అటు కేసీఆర్ కానీ వీళ్ళకి ఉన్నటువంటి చిన్న చిన్న పాత్రలే, నిజానికి చెప్పాలి చిన్న చిన్న పాత్రలు అంటే వాళ్ళు నాయకులు పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు. స్థానాల సంఖ్యాపరంగా చూస్తే కనుక సంఖ్యాపరంగా అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా రాష్ట్రాలు తొలిదశలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఈ ప్రజానీకం చాలా డిమాండ్స్ ఉన్నాయి, ప్రజలకు చాలా చేయాల్సి ఉంది. అక్కడేమో పోరాడి సాధించుకున్నటువంటి రాష్ట్రం, ఇక్కడ ఇప్పుడే అంకురాలు పోసుకుంటున్నటువంటి రాష్ట్రం. ఈ రెండు రాష్ట్రాల బాధ్యతల్ని కీలకంగా ఉండాల్సినటువంటి వీళ్ళు నేషనల్ రోల్ కోసం తాపత్రయపడుతున్నారనేటటువంటి విమర్శ. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు, కేసీఆర్ కూడా టూర్ ప్లాన్ చేసుకున్నారు, అంటే ఇంకో ఫ్రంట్ కట్టాలనేటువంటి. దీన్ని ఎలా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ? ఎలా చూస్తుంది నిజంగా చెప్పాలంటే లెజిటిమేట్ క్లెయిమ్ చేసుకునేటటువంటి అర్హత ఉన్నటువంటి రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు పక్కకి వెళ్ళిపోతుంటే. ఇక్కడ దక్షిణాది నుంచి వీరిద్దరూ కూడా ముఖ్య పాత్రలోకి వస్తున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తారు టూరింగ్ సీఎంస్ని? అంటే ఒకటి సారంగ్ గారు, మేమేం పక్కకి వెళ్ళిపోలేదు, పక్కకి వెళ్ళిపోతుంటే మీరు అన్నారు పక్కకి వెళ్ళిపోలేదు. ఒకటి, రెండో అంశం వచ్చేసరికి భారతదేశంలో ఎవరైనా సరే ఒక ప్రాంతీయ పార్టీ నేత కావచ్చు, లేకపోతే జాతీయ పార్టీలు కావచ్చు, లేకపోతే మిత్రులు ఒక పదవికి పోటీ పడటం తప్పు కాదు, ఆశపడటం అంతకంటే తప్పు కాదు. అండ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఏంటంటే ఎవరికైనా ఎటువంటి ఆపర్చునిటీస్ అని రావడానికి అవకాశం ఉంటుంది. రాజకీయాలు మనకున్న చట్టాలు అలాంటివి, మనకున్న రాజ్యాంగం అటువంటిది. డాక్టర్ అంబేద్కర్ గారు అలాంటి అవకాశం మనకు కల్పించాడు. దానికి ఉదాహరణలో మనకు గతంలో 1996-98 మధ్యలో చూడటం జరిగింది. ఏది దేవగౌడ్ గౌడ్ కావచ్చు, లేకపోతే ఐకే గుజరాల్ గౌడ్ కావచ్చు, ఎక్కడ పార్టీలు వీళ్ళు ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎక్కడి నుంచి వచ్చి దేశానికి ప్రధానమంత్రి అవ్వడం జరిగింది. సో ఇది పాజిబిలిటీ కాదు, ఇది పాజిబిలిటీ అనడానికి అవకాశం లేదు, ఎందుకంటే రాజ్యాంగం మనకు అటువంటి వెసులుబాటు కల్పించింది. సో కాకపోతే ఇక్కడ నెంబర్స్ గేమ్స్ ఉన్నప్పుడే నెంబర్ గేమ్ కాబట్టి ఈరోజు మనం తీసుకుంటే భారతదేశంలో అత్యధిక సీట్లు ఉన్న రాష్ట్రము ఉత్తరప్రదేశ్ 80 సీట్లు, అయితే నెక్స్ట్ హైయెస్ట్ ఉన్నది మహారాష్ట్ర 48, ఇంకా మిగతా అన్ని కూడా తక్కువ ఉంటున్నాయి. ఇక్కడ ఏ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీ పూర్తిగా సీట్లు తెచ్చుకునే పరిస్థితి లేదు. ఉదాహరణకు ఉత్తరప్రదేశ్ తీసుకున్నట్లయితే ఆడ బీజేపీ బలంగా ఉంది, ఎస్పీ బీఎస్పీ ఉంటే ఇక్కడ ఒక జాతీయ పార్టీ బలంగా ఉంటుంది, ఏది బీజేపీ బలం. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ బలంగా ఉన్నా సరే కాంగ్రెస్ బలం ఉంది, కొన్నిసార్లు రెండు ప్రాంతీయ పార్టీలు, ఉదాహరణ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే రెండు ప్రాంతీయ పార్టీలు షేర్ చేసుకునే పరిస్థితి ఉంది. సో ఎవరికి కూడా దాదాపు 35-40 సీట్లు దాటి రావడానికి ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం లేదు, మ్యాక్సిమం ట్రై చేసి కూడా. ఇక మిగిలిన జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ వీటికి మాత్రమే అవకాశం ఉంది, ఒక 130-140 రావడానికి, 150 దాకా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందాక రఘునాథ్ బాబు గారు చాలా క్లియర్గా చెప్పారు అవకాశాలు ఎలా ఉంటాయనేది. ఏది ఉదాహరణలు చేస్తారు, జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తాను వారు చెప్పిన దానికి, అందులో విభేదించడానికి ఏం లేదు. సో ఇప్పుడు వీళ్ళు ప్రయత్నాలు చేసుకుంటున్నారు, సరే ఇది ఎన్నికలు అయిపోయినాయి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయినవి, వారికి ఒక టైం ఉంది, తిరుగుతున్నారు, ట్రై చేసుకోమనండి. ఎండ్ ఆఫ్ ద డే రేపు నెంబరు, అది ఎన్డీఏనా యూపీఏనా థర్డ్ ఫ్రంటా ఫెడరల్ ఫ్రంటా అని. సో ఈ నెంబర్ గేమ్లో ఎవరు దాన్ని చాలా చక్కగా మొబిలైజ్ చేసుకొని ప్రాంతీయ పార్టీని దగ్గర తెచ్చుకొని గవర్నమెంట్ ఫామ్ దగ్గరితో చేయడానికి అవకాశం ఉంటుంది. విక్రమ్ పాల గారు, ఈ టూరింగ్ సీఎంస్ వీళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీస్ నిజంగా వీళ్ళకి ఆ ప్రధానమంత్రి రేసులో వచ్చేటటువంటి అంటే నెంబర్ గేమ్లో అటువంటి స్కోప్ ఏమైనా కనిపిస్తుందా మీకు? ముందుగా మన చర్చ కొంత డీసెన్సీగా నడవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి గారి గురించి కూడా ఆయన విదేశాలకు వెళ్ళి జలసాలు చేస్తున్నారు అనేటువంటి ఒక వ్యాఖ్యలు కూడా కొంచెం బాధాకరం.
సో అటువంటివన్నీ మనం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది, అది లైన్ దాటకుండా. సరే, మీరు చెప్పినట్టుగా ఇక్కడ టూరింగ్ సీఎంస్ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారేమో ఆయన మొట్టమొదటి నుంచి కూడా జాతీయ రాజకీయాల్లో చాలా చురుకుగా అయినటువంటి పాత్ర పోషించారు మొట్టమొదటి నుంచి కూడా, ఇవాళ కొత్త ఏం కాదు. అయితే ఇటీవల కాలంలో ఆయన మోడీ గారిని గద్దె దించాలి, ఎన్డీఏని గద్దె దించాలి అనేటువంటి ఒక ఎజెండాని తీసుకొని దేశవ్యాప్తంగా యూపీఏ భాగస్వామ్య పక్షాల మధ్య మరింత సయోజ్య సాధించడానికి కలిసి పనిచేయడానికి ఆయన తిరుగుతున్నారు. ఆయన హీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నేను ప్రధాని రేసులో లేను, నాకు రాష్ట్ర ముఖ్యమైనటువంటి మాట మాట్లాడారు. ఆయనకి ఇప్పుడు ఏంటంటే నీడ్ ఆఫ్ ది అవర్, ఎన్డీఏ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, మోడీ గారిని గద్దె దించాలి, ఎందుకంటే వారి వల్ల రాష్ట్రానికి ప్రయోజనాలు సాధించలేకపోయాము, ఆయన మళ్ళీ తిరిగి వస్తే కూడా రాష్ట్రానికి ప్రయోజనం ఏమీ జరగదు అనేటువంటి ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఆయనకి ప్రధాని అయ్యే అవకాశం ఉందా లేదా అనేటువంటిది చూడాలి. అయితే ఇక్కడ రెండు విషయాల్ని ఒక డిమార్కేషన్ చాలా ఉందండి, ఆపర్చునిటీ వేరు, ఆపర్చునిజం వేరు. ఆపర్చునిటీ అంటే ఒక అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా కూడా వాళ్ళు ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆపర్చునిజం వేరు. ఆపర్చునిజం అంటే అది అవకాశవాదం, అంటే ఒక లేని దాన్ని ఒక అవకాశవాదంగా మలుచుకోవడం ఉంటుంది. కాబట్టి ఆపర్చునిటీస్ ఖచ్చితంగా ఎవరైనా ఏ స్థాయిలో వాళ్ళైనా రాజకీయాల్లో ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు గ్రాప్ చేసుకోవాలి, వచ్చిన దాన్ని తీసుకోవడంలో తప్పేం లేదు. ఇక కేసీఆర్ గారి విషయానికి వస్తే కేసీఆర్ గారు ఏ విధంగా ఉన్నారంటే ఆయన బీజేపీకి కాంగ్రెస్కి సమాన దూరం, రెండు ఫ్రంట్లు మనం చూసాము ఇంతకాలం, వాటి వల్ల ఉపయోగం లేదు, దేశంలోని వనరుల్ని వాళ్ళు పెద్దగా ఉపయోగించుకోలేకపోతున్నారు, విధానపరంగా రెండు కూడా ఒకే నాణ్యానికి రెండు ముఖ చిత్రాలలాగా ఉన్నాయి. కాబట్టి దీనికి ఒక ప్రత్యామ్నాయం కావాలి అనేటువంటిది ఒక అంటే ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు ఆయన. అంటే సాగునీటి రంగంలో కానివ్వండి, వ్యవసాయంలో కానివ్వండి, ఎంత బాగా ఇంకా చేయొచ్చు అనేటువంటి ఒక ఎజెండాని, ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఎజెండాతో ఆయన కొన్ని ప్రయత్నాలు చేశారు, అది పెద్దగా సఫలీకృతం కాలేదు. కానీ ఇప్పుడు నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు తిరిగి వెళితే అందులో తప్పేమి లేదు. అయితే రఘురాజ్ బాబు గారు చాలా కరెక్ట్గా చెప్పారు, దీని అంతటికీ నంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. నంబర్స్ లేని ఎవరేం చేయలేరు. ఎన్టీ రామారావు గారి ఉదాహరణ, ఎన్టీ రామారావు గారికి ఆ రోజు 89లో ఉప ప్రధాని పదవి ఇవ్వాల్సింది, కానీ నంబర్స్ లేవు, రెండే రెండు ఎంపీ సీట్లు వచ్చినాయి కాబట్టి ఆయన్ని చాలా ఇగ్నోర్ చేశారు. అప్పుడు రఘునాథ్ బాబు గారికి చెప్పినట్టుగా అసలు విపి సింగ్ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత కనీసం ఎన్టీ రామారావు గారికి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అనేటువంటి ఒక పెద్ద వివాదం కూడా జరిగింది. అది అంటే రాజకీయాల్లో ఏ విధంగా ఉంటుంది నంబర్స్ లేకపోతే అనేటువంటిది. మీరు ఎంత పెద్ద లీడర్ అయినప్పటికీ మీకు నంబర్స్ లేనిదే జాతీయ స్థాయిలో ఎవరు ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అయితే అది టూ ఇయర్లీ ఇప్పుడే ఎన్ని మనకి సీట్లు వస్తాయి ఏంటి అనేటువంటిది. ఇప్పుడు ఉన్నటువంటి అవకాశంలో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు కేసీఆర్ గారు కానీ జాతీయ స్థాయిలో పర్యటిస్తే ముఖ్యంగా ఏంటంటే కేంద్ర పెత్తనం ఎక్కువైంది అనేటువంటిది ఇటీవల కాలంలో ఎక్కువైంది, రాష్ట్రాల అధికారాలను కుదిస్తున్నారు అనేటువంటిది కూడా చాలా తేటతెల్లంగా ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి ఎజెండాతో జాతీయ స్థాయిలో పోరాడితే నష్టం లేదు, రాష్ట్రాల హక్కులు పరిరక్షించబడతాయి. కాబట్టి వాళ్ళ మరింత చురుకైనటువంటి పాత్ర పోషిస్తే ఇద్దరు కూడా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా వెళ్ళి చురుకైనటువంటి పాత్ర పోషిస్తే ఆ మేరకు రాష్ట్రాలకి లాభం చేకూరుతుంది అనేటువంటిది నా అభిప్రాయం. నేను నకలు అన్న మాటని పొరపాటు నేను ఉపసంహరించుకుంటున్నా, భవిష్యత్తులో కూడా మాట్లా మాట్లాడు. థ్యాంక్ యూ. ఒక పాజిటివ్ నోట్ తోటి రఘునాథ్ బాబు గారు చెప్పారు, గుంట నక్కలు అనేటటువంటి పదాన్ని వాడకుండా ఉండాల్సిందని ఆయన ఉపసంహరించుకున్నారు. ఇది చర్చ సారాంశం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఇన్ ద డిబేట్.